కత్రినా పెళ్లి ఓటీటీ హడావిడి సాధారణంగా స్టార్స్ పెళ్ళంటే అందరికీ ఆసక్తి ఎక్కువ ముఖ్యంగా మీడియా ఈ విషయంలో పోటీ పడతారు స్టార్స్ పెళ్లి దగ్గరగా చూడాలని అభిమానులకు ఆశ ఉంటుంది అయితే ఏకంగా బాలీవుడ్ భామ కత్రినా పెళ్లికి ఓటీటీ కంపెనీలు పోటీ పడడం ఏమిటి అసలు కత్రినా పెళ్లికి అంత హడావిడి ఎందుకు సంచలనం క్రియేట్ చేయనున్న కత్రినా పెళ్లి గురించి తెలుసుకుందామా ఈలోగా మరిన్ని వివరాల కోసం సోషల్ పోస్ట్ ఛానల్ ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి హంగామాలోకి బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా స్టార్ ఇమేజ్ అందుకున్న హార్ట్ గర్ల్ కత్రినా కైఫ్ పెళ్లి కోసం ఏకంగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ పోటీ పడుతున్నాయి అసలు ఓటీటీ వేదికలు కొత్త కంటెంట్ కోసం పుట్టాయని సినిమాల కోసం పుట్టాయని అంటారు అలాంటిది బోర్డర్ క్రాస్ చేస్తూ పెళ్లి వేడుకల కోసం భారీగా పోటీ పడడం ఎందుకు బాలీవుడ్లో కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ల వివాహం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరు రాజస్థాన్లోని సవాయి లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ అనే విలాసవంతమైన హోటల్ వేదికగా ఏడడుగులు వేయనున్నారు డిసెంబర్ తొమ్మిదిన సాయంత్రం ఈ వివాహం జరగనుందని కత్రినా విక్కీల సన్నిహితులు చెబుతున్నారు అయితే ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం కానున్నాయి కత్రినా విక్కీల కుటుంబ సభ్యులతో పాటు మొత్తం నూట ఇరవై మంది అతిథులు ఈ వివాహానికి హాజరు కాబోతున్నారని సమాచారం అయితే ఈ వివాహ వేడుకలో ఫోటోలు సెల్ఫీలు తీయడానికి అవకాశం లేదని ఈ షరతులు నిబంధనలపై ఆహ్వానితులకు ముందే సమాచారం ఇచ్చారని తెలుస్తోంది అయితే ఈ నిబంధనల వెనుక వాణిజ్యపరమైన ఒప్పందాలు ఉన్నాయని టాక్ ఈ క్రమంలో కత్రినా విక్కీల వివాహానికి సంబంధించి ఫోటోలు వీడియోల ప్రసార హక్కులను దక్కించుకునేందుకు ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ తీవ్రంగా ప్రయత్నిస్తోందట పెళ్లి ఫోటోలు వీడియోలతో పాటు నూతన వధూవరుల ఇంటర్వ్యూలు అతిథుల అభిప్రాయాలు తదితర కార్యక్రమాలను కవర్ చేసేందుకు గాను వంద కోట్ల భారీ ఆఫర్ను ప్రకటించిందట అందుకోసం కత్రినా విక్కీలతో సంప్రదింపులు కూడా జరిపిందట అయితే ఈ విషయంలో కాబోయే వధువు వరులు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది ఇలా ఒక హీరోయిన్ పెళ్లి ఈ రేంజ్ బిజినెస్ గా మారడం ప్రస్తుతం సంచలనంగా మారింది ఈ పెళ్లికి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు ఇన్విటేషన్ అందలేదని అంటున్నారు గతంలో సల్మాన్ ఖాన్ తో ప్రేమాయణం సాగించిన కత్రినా అతనికి బ్రేకప్ చెప్పిందని వార్తలు వచ్చాయి ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత మళ్లీ సల్మాన్ తో కలిసింది కత్రినా ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో రెండు సినిమాలు కూడా వచ్చాయి కత్రినా విషయంలో ఇప్పటికే రెండు సార్లు బ్రేకప్లు జరిగాయి ఇదంతా పక్కన పెడితే హీరో విక్కీ కౌశల్తో కత్రినా ఒక్క సినిమా అయినా చేయకుండా వీరిద్దరి మధ్య ఎప్పుడు ప్రేమ చిగురించింది ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పుకున్నారు అన్నది ఆసక్తి రేకెత్తించే అంశం ఏది ఏమైనా బాలీవుడ్ బ్యూటీ కత్రినా వివాహం కోసం సదరు ఓటీటీ సంస్థల మధ్య గట్టి పోటీ రావడం ఒక పెళ్లి కోసం ఇలా హడావిడి చేయడం అన్నది ఇప్పటికైతే సంచలనం రేకెత్తించే విషయమే మరి విక్కీ కత్రినాల పెళ్లి హంగామా ఈ నెల సంగీత్ ఏడవ తేదీన మెహందీ ఎనిమిదవ తేదీన గ్రాండ్గా జరగనుండగా ఇంతకంటే వైభవంగా డిసెంబర్ తొమ్మిదవ తేదీన విక్కీ కౌశల్ కత్రినాల వివాహం జరగనుంది